అందరికీ మహిమ కలుగును గాక. హల్లెలూయ. ఇది దేవుని పిల్లలందరికీ దేవుడిచ్చిన ఆశీర్వాదం. ఆశ్రయము, దుర్గము, మందిరము అన్ని మనమే అయ్యను. ఈ రోజున మనుషుల చేతులతో కట్టిన స్లాబుల కింద, రేకుల షెడ్ల కింద, స్లాబులు వేసిన పెద్ద పెద్ద బిల్డింగుల కింద దేవుడు లేరు. కానీ ఈ రోజున ఈ మానవ శరీరం నుంచి వచ్చి క్రీస్తు యేసుని ఆత్మలో జన్మించిన మన శరీరంలోనే ఆయన ఆత్మరూపిగా నివసిస్తున్నాడని మన అందరూ నమ్ముతున్న వాళ్ళందరూ ఒకసారి హల్లెలూయా చెప్పండి. మీరే దేవుని ఆలయమని నమ్మిన వాళ్ళందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు దేవుని మందిరం ఎక్కడ ఉంది? ప్రియులారా, మీరే దేవుని మందిరము. ఎవరో కట్టిన, చేతులతో కట్టిన అందులో లేదు. దేవుడు ఈ రోజు మీలో ఉండి, మీ లోపల ఉండి పరిశుద్ధాత్మగా మీతో మాట్లాడుతున్నాడు. మీలో మురుగుతున్నాడు. ఈ రోజున అబ్బా తండ్రి అని, తండ్రికి మొరపెడుతున్న ఆత్మ మీలో నివసిస్తున్న యేసుక్రీస్తు ఆత్మయే అని మీరందరూ నమ్ముతున్నట్టయితే హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మహోన్నతుడా, మీకు స్తోత్రం. అందరికీ వందనాలు. పార్వతి గారికి వందనాలు. కూర్చోండి, ప్రార్థించండి. కావున భూమి మార్పు నిందినను, సముద్రములలో పర్వతములు మూలిగినను. ఏంటంటే ప్రియులారా, భూమి మార్పు నిందినను, నడి సముద్రములలో పర్వతములు మూలిగినను, వాటి జలములు ఘోషించును, నురుగు కట్టినను, ఆ పొంగునకు పర్వతములు కదిలినను. మనము భయపడము. ఎందుకు భయపడమంటే ప్రియులారా, మనం ఇప్పుడు శారీరకంగా మరణించి ఉన్నాం. యేసుక్రీస్తు ద్వారా మనము ఆయన మరణంలోనికి బాప్తిసం పొంది ఉన్నాం. కాబట్టి మనకి ఈ రోజున మరణం అంటే భయం లేదు. భయం లేని వారు ఎందరో అలాగే చెప్పండి. యేసుక్రీస్తులను నిత్య జీవం మాకు కలదు. యేసుక్రీస్తులో మనం ఏ దైవంలో నివసిస్తున్నాము, ఆయన సన్నిధి మాకు దొరికింది అని అందరూ విశ్వసించి ఈ రోజు మనం అందరూ ఉపకరించి ఈ సన్నిధిలో ఉన్నాము. ఆయనకే వాయి కలుగును గాక. ఒక నది కలదు, దాని కాలువలు దేవుని పట్టణమును, సర్వోన్నతి మందిరపు పరిశుద్ధ స్థలమును సంతోషపరచుచున్నది. దేవుడు ఆ పట్టణంలో ఉన్నాడు, దానికి చలనము లేదు. అరుణోదయమును దేవుడు దానికి సహాయము చేయుచున్నాడు. ప్రియులారా, ఈ రోజున ఆయన అంటున్నాడు, ఏ నది కాలువలు? ఒక నది కాలువలు అంటున్నాడు ప్రియులారా. ఆ ఒక నది ఎవరో కాదు, ఆయనే. ఆయనే జీవపు ఊట. మన కడుపులలో నుండి ఆయన జీవాన్ని, ఆయన ఊటగా మనలో పుట్టించుచున్నాడు. కాబట్టి మనకి చలనము లేదు. ఎందుకంటే అది నిత్య జీవమై ఉన్నది. అది బయట నుంచి వచ్చేది కాదు ప్రియులారా. ఆయన ఆత్మ ద్వారా మనం మన శరీరంలోనే, మన కడుపులోనే నిత్య జీవపు ఊటలు ఉపయోగించున్నవి. హల్లెలూయా. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఎందుకనగా ప్రియులారా, మనం ఈ రోజున మానవులుగా పుట్టి ఉన్నాము. కానీ యాకోబు అనగా ఇశ్రాయేలు అనగా మనమే ప్రియులారా. యేసుక్రీస్తునందు మనం అందరం ఇశ్రాయేలుగా మార్చబడ్డాం ప్రియులారా. ఒకప్పుడు మనం పాపులు, కానీ ఈరోజు మనం ఆ పాపం నుండి యేసుక్రీస్తు శిలువ రక్తం ద్వారా మనం విడిపించబడ్డాం, క్షమాపణ పొంది ఉన్నాం. కాబట్టి మనకి ఎటువంటి భయము మనకి లేదు. హల్లెలూయా. యెహోవా చేసిన కార్యములు వచ్చి చూడుడి. ఆయనే భూమి మీద నాశనమును కలుగజేయవాడు, ఆయనే భూదిగాంతముల వరకు యుద్ధములు మానుకోవాడు. ఈ రోజున ప్రియులారా, ఎన్నో దేశాలలో, ప్రతి ఒక్క దేశంలోనూ అనుభవములతో దేశాలను నాశనం చేయగలిగే యుద్ధ సైన్యంలో ఉపయోగించే అనుభవంతో ఒక మీటు మీటితే ఒక క్షణంలోనే ప్రపంచమంతా అగ్నితో కాలిపోయగలిగే తయారయ్యి రెడీగా సిద్ధంగా ఉన్నాయి ప్రతిగారా. దేవుడు మహాకృపను బట్టి వాటి మీద ఎవరూ కూడా చేయి పెట్టకుండా ఆయనే ఆపుతున్నాడు. ఎందుకంటే పాపములో పడి ఉన్న పిల్లలందరి కోసము ఆయన
కల్వరి శిలువలో ప్రాణం పెట్టినది వ్యర్థము కాకూడదు అని ఆయన ఆలస్యం చేస్తూ వీళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకుండా ఆ బాంబుల ద్వారా ఆ అను బాంబుల ద్వారా ప్రపంచంలో ఉన్న జనులు నాశనం కాకుండా ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తుని నమ్మి పాపక్షమాపణ పొంది మారు మనసు పొంది యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మ పొంది ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలన్నదే ప్రభు యేసుక్రీస్తు వారి కోరిక ఆశ ప్రభు తీరారా ప్రభు ఆశ తీరాలని ప్రతి ఒక్కరూ ప్రార్థించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మారు మనసు లేదు. ప్రతి ఒక్కరూ రక్షింపబడాలని ప్రార్థించండి రైతు. హల్లెలూయా. ఊరకుంబడి నేను దేవుడినని తెలుసుకున్నది అన్యజనులలో నేను మహోన్నతుల నగుదును భూమి మీద నేను మహోన్నతుల నగుదును సైన్యములకు అధిపతి అయిన యెహోవా మనకు తోడై ఉన్నాడు యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. హల్లెలూయా ప్రియులారా. ఈ రోజున మనము అన్యులము. ఒకప్పుడు మనం అన్యులము. అన్యులము మూడు రకాల మనుషులు ఉన్నారు ప్రియులారా. యూదులు, అన్యులు, ఇంకా ఎవరంటే మన నీళ్ళ కోసం బావి దగ్గర ఆ స్త్రీతో మాట్లాడాడు మన యేసయ్య. ఎవరమ్మా ఆ స్త్రీ? సమరయ స్త్రీ. అంటే ఈ బైబిల్ వాక్యం ప్రకారం మూడు రకముల జనాల్ని దేవుడు చూపిస్తున్నాడు ప్రియులారా. నోవాహు గర్భాన్ని జన్మించిన ఆయన కుమారులు ముగ్గురు ప్రియులారా, ముగ్గురు. ఆ ముగ్గురులో కూడా మనం ఉన్నాము. ఆ మూడు రకాల జనాంగం అదే ప్రియులారా. కాబట్టి ఏంటంటే ఈ రోజున మనం అందరం కూడా మారు మనసు పొంది ఈ సన్నిధి దేవుడు మనకి దైవదాసుల ద్వారా మనకి ఇచ్చాడు. ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తున్నది. కాబట్టి ఆయన మన స్తుతుల మీద ఆశీనుడై ఉన్నాడని మనం విశ్వసించాము కనుక మన అందరం కూడా ధన్యులము. మనం ఏ విషయంలో కూడా మనము భయపడవలసిన అవసరం లేదు. ఏ అనారోగ్యానికి కూడా మనము భయపడి భీతి చెందవలసిన అవసరం లేదు. ఏ ఇరుకు ఇబ్బంది కూడా మన ఇంట్లో కలిగిన మన కుటుంబాలలోకి వచ్చినా కూడా ప్రియులారా మనకి యేసయ్య ఉన్నాడు. మనలో జీవపు ఓటలు ఉన్నాడు. ఆయన మనకి సర్వ సమృద్ధిని కలగజేయుచున్నాడు. ప్రతి రోగము ఆయన ఈ సన్నిధిలో స్వస్థపరుస్తున్నాడు. ఇక్కడ బ్రోకరించి ప్రార్థించిన ప్రతి ఒక్కరూ కూడా ఈ క్షణంలో స్వస్థత పొందారని నమ్ముతున్నాం ప్రియులారా. హల్లెలూయా. మహోన్నతుడా, మా నాయన, ప్రేమ కలిగిన తండ్రి, కృప గల యేసయ్య, మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకే కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు నాయన. ప్రతి ఒక్కరిని మీ వాక్యం ద్వారా మీ మాటల ద్వారా వెలిగించి మాలో ఉన్న దోషాలను పాపాలను ప్రభు దినదినము దినదినము మీ వాక్యపు ఊట ద్వారా మీ వాక్యపు తైలము ద్వారా ప్రభు మీ వాక్యపు జ్వాలల ద్వారా వంట ద్వారా మేము కడుపుని శుద్ధి అయ్యి ప్రభు ఏడు సార్లు శుద్ధీకరించిన వెండి వలే బంగారము వలే శుద్ధ సువర్ణము వలే మారినైనా మీ పనికి ఉపయోగపడే సువర్ణముగా మేము మారి మీ పాత్రలంగా ఈ భూమి మీద నివసించి ప్రభు మీ నామాన్ని కనపరిచి ప్రభు మేము పరలోక రాజ్య వారసులుగా మేము సన్నిధికి రెండవ రాకల పర్యటన మిమ్మల్ని ఎదుర్కొనే బుద్ధి కలిగిన కన్యకలలో మమ్మల్ని ఉంచినందుకు మీకు వందనములు స్తోత్రములు దేవ. ఇది కడగడ వరకు నాయన మేము భూమి మీద నివసించి మేము మరణించి మిమ్మల్ని చేరుకునే వరకు నాయన మాలో ఈ వేడి ఈ మంటలు చల్లారనివ్వకుండా ప్రభు మీ కృపతో ప్రతి ఒక్కరిని నింపమని నజరీయుడ యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ